Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. జిల్లా ఉస్మానాబాద్ మండలం మాది పుట్టపల్లి గ్రామం. మా గ్రామంలో నిన్న కాక మొన్న మిడవేల వెంకటయ్య అనేటువంటి ఒక వృద్ధుడు, అతని నలుగురు కుమారులు, మరి పెద్ద కొడుకు దగ్గర గత 30 సంవత్సరాల నుంచి పెద్ద కొడుకు దగ్గరనే తన వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నాడు. మరి తాను సంపాదించినటువంటి భూములు జాగాలు, అదేవిధంగా నలుగురు అన్నదమ్ములకు వచ్చినటువంటి మనస్పర్ధాల కారణంగా మిగతా ముగ్గురు అన్నదమ్ములు కలిపి మా దగ్గర కూడా ఉండాలి, మరి పెన్షన్ డబ్బులు కూడా పెద్ద కొడుకే తీసుకుంటున్నాను చెప్పి అదొక వాదన తీసుకురావడం వల్ల నలుగురు పెద్ద మనుషులు కూర్చుండి నలుగురు కుమారులతోటి ఎక్కడ 2 నెలలు ఎక్కడ 2 నెలలు ఉండాలని చెప్పి పెద్ద మనుషులు తీర్మానం చేశారు. తీర్మానంలో భాగంగా 2వ కొడుకు మరి పక్క గ్రామం అయినటువంటి నాగపేట గ్రామంలో ఉంటాడు, 2వ కొడుకు దగ్గరికి పోవాలని చెప్పి అనడం వల్ల 2వ కొడుకు కూడా వచ్చి నువ్వు నా దగ్గరనే ఉండాలని చెప్పి, అంటే మరి పెద్ద కొడుకు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, అదేవిధంగా మరి ఊరి మీద ఉన్నటువంటి మమకారం, ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ, మరి చుట్టుపక్కల ఉన్న వారితో సత్సంబంధాలు వదులుకోలేక నాపేట గ్రామానికి పోలేక మనస్తాపం చెంది ఊరవతలకి బయటకు పోయి ఒక 30-40 తాటికమ్మలను పోగు చేసి ఆ తాటికమ్మల మీద పడుకొని ఆ తాటికమ్మలను అంటుపెట్టి తనంతట తాను మరి తీవ్ర మనస్తాపానికి చెంది తనంతట తాను మరి సజీవ దహనం కావడం జరిగింది. ఈ యొక్క సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఏ తల్లిదండ్రులైనా కూడా వారి ప్రేమను గౌరవించాలి తప్ప మన కొడుకులు బిడ్డల స్వార్థానికి తల్లిదండ్రులను వాడుకోవద్దని ఒక మా కోరిక.